కొద్దిగా 20 నిమిషం లేట్ అయినా కొంచెం ఈ రికవర్లో ప్రాపర్టీ పెట్టడం వల్ల ఒక 20 నిమిషం ఆలస్యం అయినందుకు క్షమించండి. ఈరోజు డిఎస్పి పెనుగొండ మరియు అడిషనల్ ఎస్పి అడ్మిన్ మార్గదర్శనంలో సిఐ మడకశ మరియు మడకశ సర్కిల్కి సంబంధించిన అగ్ని ఎస్ఐ గారు, గుడిబండ ఎస్ఐ గారు మరియు రొళ్ళ ఎస్ఐ గారు, మడకశ ఎస్ఐ, మడకశ సిఐ శ్రీరాములు ఒక టీముగా ఏర్పడి దాదాపు 2019 నుంచి 2019-20-21 ఈ 3 సంవత్సరంలో హిందూపురం, పెనుకొండ, మడకశ మరియు పొరుగు రాష్ట్ర కర్ణాటక పావుగడ, తుమ్కూరు ఆ ప్రాంతంలో కూడా దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర మూటల్ని చెక్కచెక్కతో పట్టుకొని 6 అంతరాష్ట్ర మూటల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో 2019 నుంచి ఈ వరకు నమోదైన 27 కేసులని ఛేదించి దాంట్లో 5 క్రేమ్ కేసు ఛేదించడం జరిగింది. మొత్తం రికవరీ చేసిన సొమ్ము 955 గ్రామ్ బంగారం, 2 కేజీ వెండి ఆభరణాలు మరియు 3 ద్విచక్ర వాహనాలు. మొత్తం రికవరీ చేసిన ప్రాపర్టీ విలువ దాదాపు 50 లక్షలు. 27 కేసులు రికవరీ చూపించడం జరిగింది. సో ఇప్పుడు మీడియా ముందుకు చూపించిన ముద్దాయిల 6 మొదటి ముద్దాయి షేక్ ఇలియాస్ అలియాస్ ఎల్లు, 34 ఇయర్స్, త్యాగరాజ్ నగర్ గుడ్డం హిందూపురం టౌన్కి సంబంధించిన ఇలా మోస్ట్ కరుడు కట్టిన దొంగ. ఇతనిపై పొరుగు రాష్ట్రంతో కలిపి 31 కేసులు ఈ వరకు నమ్ముతాయి. సో షేక్ ఇలియాస్ అలియాస్ ఎల్లు ద మోస్ట్ వాంటెడ్ కీప్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ కావడి నాగేంద్ర అలియాస్ ఎరుకుల నాగేంద్ర వయస్ 34, ఈయన కూడా త్యాగరాజ్ నగర్ హిందూ కట్టడం. ఈయన మీద 37 బలిజా బాలాజీ అలియాస్ ప్లాట్ అంటారు, 22 ఇయర్స్, ఈయన డిఆర్ కాలనీ హిందూపురం. ఈయన మీద కూడా చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ నమోదైనవి. ఈయన 10 కేసులు ముద్దాయిగా ఈ వరకు మనకి సీసీటీవీ స్టార్టప్ ప్రకారంగా మరియు ఐసీజెడ్ఎస్ ప్రకారంగా 10 కేసులు ఈయన ముద్దాయిగా తిరిగారు. నెక్స్ట్ సాక్య రామాంజనేయులు, ఎరికల సాక్య రామాంజనేయులు, 45 ఇయర్స్, త్యాగరాజ్ నగర్ హిందూపురం టౌన్. ఇతరపై 7 కేసులు ఈ వరకు నమోదైనవి. ఇతర ఒక్కటే కాకుండా ఇతర కుటుంబ సభ్యుల మీద కూడా వీళ్ళందరూ ఒక నేర ప్రవృత్తిని పెంచుకొని కుటుంబ సభ్యులు కూడా ఈయనకి సహకరిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. మీకు మొన్న ఒక 4 మహిళలు పోలీసులు వేధిస్తున్నారని, ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారని హిందూపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన న్యూస్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. సో ఈయనకి సంబంధించి సాకీ రామాంజనేయులు ఛాలెంజ్ చేస్తుంది. ఈయన సాకీ రామాంజనేయులు ఈ వరకు 7 కేసులు ముద్దాయిలుగా ఉన్నారు. ఇప్పుడు మనం అరెస్ట్ చూపిస్తున్న ముద్దాయిలు కూడా ఆయన కూడా ఉన్నారు. సో ఈయన ఎప్పుడు సాకీ రామాంజనేయులు మేము ప్రాపర్టీ రికవరీ భాగంగా మనం కట్టడిని తీసుకుని రికవరీ మొదలుపెట్టాడు, అప్పుడు ఫ్యామిలీ సభ్యులు 4 కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్తో మాట్లాడిన తర్వాత ప్రాణాపాయం లేదని తేలింది. సో మేము ఇక్కడ చెప్పేది ఏమంటే ఎవరినైనా మనం పోలీస్ కస్టడీ తీసుకుంటే కొంత ఆధారాలతో సహా తీసుకుంటాం. ఎందుకంటే ఈ సాక్య రామాంజన్ని మనం కస్టడీ తీసుకుని 7 కేసులు ఫింగర్ ప్రింట్స్, టెక్నికల్ డేటా అన్ని ఆధారాలతో సహా మనము కస్టడీ తీసుకున్న తర్వాత రికవరీ కూడా చేయించాం. సో కాబట్టి సో సాక్య రామాంజన్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ సభ్యుల ఆత్మహత్య ప్రయత్నం సంబంధించి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ మీడియా ముందిస్తున్నాను. నెక్స్ట్ ఈ వరకు వీడు ఒక మూటా సభ్యులు ఒక గ్యాంగ్ అనమాట. జనరల్గా ఒక్కరే ఇద్దరు ఇండివిజువల్గా కాదు, వీళ్ళందరూ 6 సభ్యులు ఒక గ్యాంగ్గా ఏర్పడి చేసిన దొంగతనాలు. ముఖ్యంగా రాత్రి సమయం హెచ్బి బై నైట్ అంటారు, ఏంటంటే రాత్రి కూడా చేసిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్,
తాళం వేసిన ఇల్లు ముఖ్యంగా. ఎప్పుడు ఇంటికి ఇంటి నుంచి ఎవరైనా బయట ప్రపంచానికి సరి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం వేసుకుని మధ్యన ఇల్లే టార్గెట్ చేసుకుని అలాంటిది హౌస్ బ్రేకింగ్ చైన్ స్నాచింగ్ ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడము ఈ యొక్క మూటల్ స్పెషాలిటీ. సో ముఖ్యంగా వీళ్ళందరూ వినియోగించే వాహనం ద్విచక్ర వాహనం. ద్విచక్ర వాహనంపై వెళ్ళి దొంగతనం చేసినట్టు ఈ వరకు మనకి తేలింది. సో అదే ద్విచక్ర వాహనం వినియోగించారు. Thank you.